నెల్లూరు మల్లేష్ కుమార్, జాతీయ దళిత సంఘాల కోఆర్డినేటర్. మీరు మా రాష్ట్ర సంఘం మానస గణేష్, మన దళిత సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కోల్పాక రాము గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ రాష్ట్ర సంఘం మన దళిత సంఘం, స్థానిక జాతీయాల రైత సంఘం, జిల్లా రైత సంఘం, తర్వాత ఏడు రోజులు. ముఖ్యంగా ఈరోజు మేము ఈ పత్రికాముఖంగా తెలియపరిచేది ఏంటంటే, గతంలో శాసనసభ పరీక్ష జరిగినప్పుడు అంతకన్నా ముందే ముఖ్యమంత్రి గారు కలవకుంట చంద్రశేఖరరావు గారు రజకుల యొక్క సంక్షేమం కోసం 33 జిల్లాల నుంచి, అప్పుడు 31 జిల్లా ఉండే, 31 జిల్లాల నుంచి ప్రతి జిల్లాల నుంచి 3 ప్రతినిధులను తన ప్రగతి భవన్కు పిలిపించుకొని, వారే పిలిపించుకొని మొత్తం ఒక 100 మందితోటి రజకులున్నకున్న సమస్యలు ఏమిటి అనే దాని మీద ఒక 24 సమస్యలు వారి ముందు వస్తే, దాదాపు గంట నలసేపు ప్రతి సమస్యను కూలంకషంగా సమీక్షించి అక్కడించేలే చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, మినిస్టర్లకు అందరికీ ఆదేశాలు తొందరగా చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రజకులకంటూ ఒక స్టేట్లో ఒకటి ఒక మంచి ఆఫీసు, విద్యార్థులకు కానీ ఒక హాస్టల్ కోసం, లేకపోతే ఒక ఆఫీస్ కోసమని 3 ఎకరాల స్థలాన్ని ఉప్పల్ లోపట, మేడిపల్లి లోపట 3 ఎకరాల స్థలము, కలెక్టర్ ఆఫీసు, తహసీల్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ వెనకాలనే ప్రైమ్ లొకేషన్ ఒకటి అలాట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టు భవనాల కోసం కూడా 5 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. ఇది కాకుండా 24 సమస్యల మీద ఇమీడియట్లీ దానికి జీవో నియమం, ఆ జీవోలు కూడా ప్రాసెస్లో ఈ లోపల ఎలక్షన్ రావడం, మధ్యలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, పోయేసారి శాసనసభ ఎలక్షన్ లోపల రజక సంఘాల లోపల ఉండే అన్ని నియోజకవర్గాల లోపల కృతజ్ఞత భావంతో రజకులందరూ ఏకపక్షంగా తెలంగాణ రైత సమితి, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేలందరినీ బ్రహ్మాండంగా మద్దతు తెలిపి వాళ్ళని గెలిపించుకున్నారు. ఈసారి కూడా 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలందు రజక సంఘం పూర్తి మద్దతుతోటి, ముఖ్యంగా నిజామాబాద్ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరైతే కలవకుండా కవిత గారు ఉన్నారో వారికి పూర్తి మద్దతుతోటి భారీ మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశం మీద ప్రతి నియోజకవర్గంలో పాటు ఉన్న మా రజకులు మీటింగ్ ద్వారా మొదలు పెట్టాలనుకున్నారు. ఎలక్షన్ వెళ్ళకపోవడం అక్షరం కాబట్టి మా అంతటా మేమే అందరం కలుసుకొని తీర్మానం చేసుకొని ఈ ప్రత్యేకముఖంగా అందరికీ మా యొక్క మద్దతు అనేది తెలపడం జరిగింది. అందుకు మా రజకులందరూ సహకరిస్తున్నారు. ఆ విధంగా మేము జగిత్యాల నియోజకవర్గ స్థాయి రజక నాయకులతో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము, నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారికి రజకుల తరఫు నుంచి పూర్తి మద్దతు ప్రకటించడానికి కొరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చూసుకుంటే దశాబ్దాలుగా రజకులని గుర్తించినటువంటి పార్టీ లేదు, ఏ సీఎం కూడా లేడు. అలాంటిది ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు మన కుల వృత్తులపైన ఆధారపడిన వాళ్ళ యొక్క కష్టాలని చూసిండ్రు, వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆ సమస్యలను చూసినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత గత 4.5 సంవత్సరాలలో మా రజక కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయంలో చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. ఇందాక పెద్దలు చెప్పినట్లు హైదరాబాద్ నడిబొడ్డున 3 ఎకరాల స్థలంలో 5 కోట్ల రూపాయలతోటి ఐలమ్మ భవనము, అలాగే విద్యార్థులకు వసతి గృహము, సో ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులాలకు 100% సబ్సిడీతో కూడినటువంటి 50,000 రుణాలని మంజూరు చేయడం అనేది అది ఒక చరిత్ర. ఆ విధంగా మా రజకుల్ని సో ఆర్థికంగా కేసీఆర్ గారు ఆదుకోవడం జరిగింది. తెలంగాణలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు, ఈ విధంగా హైదరాబాద్లో ఐలమ్మ భవన నిర్మాణానికి మంజూరు చేసిరో, నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ కవితక్క గారు కూడా మా రజక సంఘాలకు సంఘ భవనాలు ఇవ్వడం జరిగింది. నిజామాబాద్లో 50 లక్షల రూపాయలతోటి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా రజకుల్ని ఆదుకున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము, ఒకే ఒక సీఎం కేసీఆర్ గారు.
అందుకే మా రజకులందరం కూడా ఏకపక్షంగా టీఆర్ఎస్కి మద్దతు తెలుపుతూ కవితక్క గారిని భారీ మెజారిటీతోటి గెలిపించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. సో రజకులందరం కూడా ఇప్పుడు ఈ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరము మిగతా వాళ్ళతో చర్చించి కవితక్క గారికి పూర్తి మద్దతు తెలుపుతూ భారీ మెజారిటీతోటి గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై రజక్. ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు సంబంధించిన జగిత్యాల జిల్లాలోని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన రాజక సంఘం ఆదేశాల మేరకు మనం అందరం కలిసి కట్టుగా, రజకులు అందరం కలిసి కట్టుగా టీఆర్ఎస్కు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర కమిటీలో అందరం కలిసి చేస్తామనే ఆలోచనలు చేసుకొని ఈ సందర్భంగా కవితక్క గారికి సపోర్టుగా మేము ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ దగ్గర పడడంతో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకోసం అంటే సభలే పెట్టాలి. యాక్చువల్గా ఇదివరకు ఎమ్మెల్యే పరిధిలో సభలు పెట్టినాం, సక్సెస్ చేసినాం, అట్నే గెలిపించుకున్నాం. అదే రకంగా ఈరోజు మనకు 33 జిల్లాలో ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకోసం అంటే 28 రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి, ఈ సీఎం ఏం చేస్తుండ్రు అని. ఈ సీఎం గారి దగ్గర ఏంది ఇట్లా చేస్తుండ్రు, సారు కారు 16 పక్కా గెలుస్తున్నాం, పక్కా ప్లాన్తోటి ముందుకు పోతున్నాం. కనుక ఈరోజు అన్ని సంఘాలు కానీ కులాలు కానీ ఒకతాటి మీదకి వచ్చి టీఆర్ఎస్కు సపోర్ట్గా గెలిపియాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా ప్రతి విలేజ్కి పోయినా, మండలికి పోయినా, జిల్లాకు పోయినా, ఎక్కడికి పోయినా తండోప తండాలుగా మా ద్వారా మీ ప్రభుత్వానికి, మీరు చేసే కృషికి, మీరు చేసే పనులకు మేము మద్దతుగా నిలుస్తామని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క నాయకత్వం, నాయకత్వం.